అంబర్పేటలోని బతుకమ్మకుంట శాంతినగర్లో ఆర్గనైజేషన్తో ఇద్దరు వీటిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు. 5 యువతులను రెస్క్యూ హోమ్కు తరలింపు. ఆర్గనైజేషన్ సామర్లకోటకు చెందిన సుబ్బలక్ష్మిగా గుర్తింపు. వీటిలో బొర్రబండకు చెందిన సీరం సురేష్, భువనగిరికి చెందిన ముక్కెర్ల జంగయ్యగా గుర్తింపు. ఆంధ్రాకు చెందిన 4, కడపకు చెందిన 1, మొత్తం 5 గుర్తించిన పోలీసులు. సెక్టార్ ఎస్ఐ మోనికాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ చేసిన పోలీసులు, రైడ్లో పాల్గొన్న ఏసీపీ వెంకటరమణ, అంబర్పేట్ సిహెచ్ఓ సుధాకర్, డిఐ ప్రభాకర్, ఎస్ఐలు లింగం మౌనిక, ఇంటి యజమాని ఇక్కడ ఉండకపోవడంతో అదునుగా భావించిన రజని సుబ్బలక్ష్మి 10,000 రూపాయల వీటిలను ఆర్గనైజేషన్కు సంబంధించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్లో సిపి ఆనంద్ ఆదేశాల మేరకు ఆర్డీఓ ఎంఆర్ఓల పర్మిషన్తో ఇంటిని సీజ్ చేసిన పోలీసులు 22 నిన్న ఒక విశ్వసనీయ సమాచారం మేరకు బతుకమ్మకుంటలో శాంతినగర్లోని బతుకమ్మకుంటలో ఇంటి నెంబర్ 2-2-1160A ఫ్లాట్ నెంబర్ 301 ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న ఈ ఫ్లాట్లో ఒక బ్రోతల్ హౌస్ నడుస్తుందనే ఇన్ఫర్మేషన్ ఆ సెక్రటరీ గారైన మౌనికకు రాగా ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్హెచ్ఓ సుధాకర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆ విషయంలో రైడ్ చేయడానికి గాను నాకు పర్మిషన్ కోసం అప్లై చేస్తే సరే అని ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత రైడ్ నిర్వహించడం జరిగింది. అది నిర్వహించినప్పుడు ఏదైతే విశ్వసనీయ సమాచారం వచ్చిందో ఆ సమాచారం నిజమని తెలియదు. అక్కడ నిర్వాహకురాలు ఎవరైతే ఉన్నారో రజని సుబ్బలక్ష్మి, ఈమె సామర్లకోటకు చెందిన లేడీ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈమె దాదాపు 5 నుంచి ఆ ఇంటిని కిరాయికి తీసుకొని అక్కడ ఒక బ్రోకర్ హౌస్ నడిపిస్తుంది. ఆ ప్రదేశంలో 2 విటులు కూడా ఉన్నారు. ముక్కర్ల జంగయ్య ఇతను చోటుపల్లి నివాసి. అదేవిధంగా శీలం సురేష్ ఇతను బోరబండ వ్యక్తి, బోరబండకు చెందిన వ్యక్తి. అంతేకాకుండా 5 విక్టి ఉమెన్ కూడా ఉన్నారు. తర్వాత దీంట్లో A1 దగ్గర నుంచి ఒక 2,000 రూపాయలని, A2 దగ్గర నుంచి ఎవరైతే ముక్కర్ల జంగయ్య ఉన్నాడో అతని దగ్గర నుంచి 8,000 రూపాయలని, ఆ యొక్క నేర స్థలం నుంచి ఒక 7 అన్యూస్డ్ కండోమ్స్ని సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 3 అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. మరియు మా టోర్నల్లే మా కమిషనర్ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అట్టి బ్రోతల్ హౌస్ని ఆర్డీఓ గారికి ఒక లెటర్ రాయడం ద్వారా వాళ్ళు ఈరోజు అట్టి బ్రోతల్ హౌస్ని సీజ్ చేసి కోర్టును సమర్పించడం జరిగింది. చెప్పండి సార్, వాళ్ళ దగ్గర A1 ఎవరైతే రజనీ సుబ్బలక్ష్మి ఉందో ఆ సుబ్బలక్ష్మి దగ్గర నుంచి 2,000 రూపాయల నగదును, మరియు ఆ ముఖ్యంగా జంగే